ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు మహిళలందరికీ మేము అండగా ఉంటాం ఈ మహిళా వ్యతిరేక ప్రభుత్వం ఏదైతే ఉందో దాన్ని గద్దె దించడమే మా ఏకైక లక్ష్యమనే స్లోగన్ తో ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ దీక్ష కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అక్క చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ప్రెస్ మిత్రులకి అందరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమ నమస్కారాలు ప్రజలంతా ఆత్మ గౌరవం తోటి బతుకుతారు చాలా సంతోషంగా జీవిస్తారు ఒక సామాజిక తెలంగాణలో తెలంగాణ ప్రజలందరి భాగస్వామ్యం తోటి తెలంగాణ పరిపాలన సాగుతదని ఎన్నో కలలు కన్నాం కానీ మరి ఆ కలలు కలలుగానే మిగిలిపోయినాయి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా ఒక నియంత పాలన మరి రాజరిక పాలన అంతకంటే రజాకర్ల పాలన అనేది మనకు అర్థం కాదు దయచేసి ఇక్కడ బాగా క్రౌడ్ అవుతుంది ఇక్కడ హాల్లో ఇక్కడ కలిసిన వాళ్ళ హాల్లో కూడా కొన్ని చైర్స్ వేయిస్తున్నారు అక్కడ కూడా కూర్చోవచ్చు ప్లీజ్ కొద్దిగా జెంట్స్ ఎవరు మగవాళ్ళు ఇక్కడికి డయాస్ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయకండి ప్లీజ్ ఇక్కడ స్థలం తక్కువగా ఉంది ఎలక్షన్ కోడ్ కారణంగా మనం లోపల పెట్టవలసి వచ్చింది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతూ మగవాళ్ళు ఈ లైన్ లో ఎవరు ఉండదు భరత్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించు ఈ రైట్ సైడ్ సెక్యూరిటీ పర్సన్స్ కూడా అందరు మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి అక్కడ మీరు అందరు బదండి శ్రీశైలం గౌడ్ గారు వేదిక పైకి రావాల్సింది కోరుతున్నాను కేవలం మహిళా కార్పొరేటర్లు ఎక్స్ఎంఎల్ఏలు ఎక్స్ఎంపీలు స్టేట్ ఆఫీస్ బేరర్స్ మాత్రమే వేదిక పైకి రండి మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడ మన ఆఫీస్ హాల్లో చైర్స్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది అక్కడ కూర్చోవాలి ఇక్కడికి వేదిక దగ్గరికి ఎవరు పురుషులు వచ్చే ప్రయత్నం చేయొద్దు ఎవరు కూడా ఏమైంది భరత్ విలన్ ఎవరు రానియద్దు అక్కడే మీరు అక్కడుండి రానియకుంటారు చూడండి ఎందుకంటే ఇది మొత్తం బ్రేక్ అయిపోతున్నది ప్లీజ్ అర్థం చేసుకోండి ఉమా గారు మీరు కంటిన్యూ చేయండి మరి ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు మహిళలపైన అత్యాచారాలు మానభంగాలు హత్యలు విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తెలంగాణ వచ్చినప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు మహిళల్ని కాపాడే బాధ్యత రక్షించుకునే బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది కాబట్టి తెలంగాణలో సీటీఎంస్ వేస్తున్నాం ఖచ్చితంగా తెలంగాణలో మా మహిళలకు రక్షణ ఉంటది అని చెప్పి చెప్పాను మరి తెలంగాణ రాష్ట్రంలో రక్షణ అనేది దేవుడే అరే నిన్న మొన్న కదా ఒక డాక్టర్ అయినటువంటి ప్రీతి ఎంత దారుణమండి వల్ల డాక్టర్లకు రక్షణ లేదు అడ్వకేట్లకు రక్షణ లేదు సామాన్య ప్రజలకు సామాన్యమైన మహిళలకు రక్షణ లేదు మరి ఎవరికి నువ్వు రక్షణ ఎవరికి కల్పిస్తావు నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారిని నీ సీటీఎంస్ ఏం పని చేస్తున్నాయి మరి ప్రభుత్వం ఈ మంత్రులు ఏం చేస్తున్నారు ఇంత దారుణంగా జరుగుతుంటే ఇంతమంది మానవ ప్రాణాలతో చెలగాట మాడుతుంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి నేను అడుగుతున్నాను వాళ్ళ ప్రీతి లాంటిది చదువుకున్న అమ్మాయి అయ్యా మరి ఈ కాలేజీలో నన్ను వేధిస్తున్నారు
నన్ను ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళని పిలవండి మాట్లాడండి అని అనేక సందర్భాల్లో చెప్పినా కూడా పట్టించుకోలేదు మరి పట్టించుకోనటువంటి వాళ్ళపైన మీరు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకున్నారు మహిళలకు రక్షణ ఏది ఇప్పటివరకే ఆన్సర్ లేదు ఈ ప్రభుత్వం ఇక ఇందాకనే మా అక్క చెప్పింది ఒక మహిళా మంత్రిగా ఉండి మహిళల గురించి మాట్లాడదు తను ఎప్పటికీ ఆ మహిళ వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సమర్థించడం నేరం చేసినటువంటి నేరస్తులను కాపాడడమే లక్ష్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గాని మంత్రివర్గం గాని పనిచేస్తుందనేది మనకు కనబడుతుంది ఇంకా మే నిన్న మొన్ననే ఒక స్టేట్మెంట్ చూసినా మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మహిళలందరం రాణి రుద్రమ్మ లాంటి వాళ్ళు పాలించినటువంటి రాష్ట్రం కాబట్టి వాళ్ళ స్ఫూర్తితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవాలట